లలిత. మేము ఇక్కడనే ఉంటాం. పెరిగింది హైదరాబాద్ కానీ ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. మా అత్తగారు వచ్చి 40 సంవత్సరాల కానీ మేము అయితే వచ్చి 30 సంవత్సరాల కానీ మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ పట్టించుకోరు. మొన్న ఫుల్ వరదలు వచ్చినాయి, ఎవరు పట్టించుకోలేరు. వానలు వచ్చిన అందరు ఇంటింటికి తిరిగి 10,000 ఇస్తున్నారు. కానీ మేము పోతేమో మాకు ఇల్లులు కావాలంట, రూములు కావాలంట. మాకు ఎక్కడ సొంతం ఇల్లు లేదు. కానీ మా ప్రభుత్వంలో మా పేరు కూడా లేదు, ఎవరు రానియరు. ఏమన్నా అంటే మీ ఇల్లు చూపియండి, మీ అడ్రస్ చూపియండి అంట. మాకేం అడ్రస్ ఉంది? మేము ఉండేదే మెయిన్ రోడ్ మీద. పొద్దంతా కష్టపడతాం రోడ్ల మీద, పొద్దంతా ఇదే కొట్టుకుడు, గన్ను కొట్టుడు, గరం చేసుడు అదే. కానీ ఎవరు అనుకోరు ఇల్లు పేదోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్పరు. కానీ పెద్ద గొప్ప వాళ్ళని పట్టించుకుంటారు కానీ మా సొంటలోనే ఎవరు పట్టించుకోరు. మా గురించి కూడా ఆలోచించాలి కదా. మేము ఈ గవర్నమెంట్ ఇల్లు కూడా గురించి కూడా అప్లై చేసినాము కానీ మాకు అంటున్నారు అమ్మా మీకు రావు అంటున్నారు. మరి మేము ఎక్కడ పోవాలా, ఎక్కడ చేయాలా? మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పరిస్థితి కూడా ఆలోచించాలా. ఇప్పుడు అందరికి 10,000 వస్తున్నాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ఇల్లు ఇచ్చిపోతున్నారు కానీ మా మేము పోతేనేమో అమ్మా మీకు గుడిసెలకి ఇయ్యము, రేకులు ఉన్న అది రేకులు కట్టిన ఇళ్ళతో ఉన్న వాళ్ళకి ఇస్తాము, బిల్డింగ్ వాళ్ళకి ఇస్తామంటారు. మరి బిల్డింగ్ వాళ్ళు గొప్పల్లా లేకపోతే గుడిసె వాళ్ళు గొప్పల్లా? బిల్డింగ్ వాళ్ళే గుడిసె వాళ్ళే కదా గొప్పవాళ్ళు. కానీ మా సొంటలను కూడా పట్టించుకోవాలా. మాకు 10,000 ఇప్పటిదాకా రాలే. ఇప్పుడు మేము 4 ఫ్యామిలీలు ఉన్నాం ఈడ. ఇప్పుడు మేము పోయినా పట్టించుకునేటోళ్ళు లేరు. ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, రేషన్ కార్డు తీసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, ఆ కాగితాలు తీసుకొని పక్క డస్ట్బిన్లో పాడేస్తున్నారు. కానీ మాకు కూడా పట్టించుకోవాలి కదా, మాకు అదే కావాలి. కానీ ఇప్పుడు మాకు సొంత ఇల్లు లేవు. రేపటికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వచ్చి కాల్ చేయమంటే కాల్ చేయాలి. మళ్ళీ ఈ గుడిసెలు ఇప్పి మేము రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలను తీసుకొని చలి కాక వానలు కాక అట్లనే తీసుకొని పిల్లలకు రోడ్ మీదనే పెట్టుకోవాలి. మళ్ళీ మా పిల్లలకు చదువులు కూడా లేవు. మొన్నదాకా లాక్డౌన్ పడ్డది, చదువులు కూడా ఆగిపోయినాయి పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్లో పోతుండే కానీ ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు మెయిన్ అది కావాలి. ఇప్పుడు మాకు లాక్డౌన్లో అమ్మ హెల్ప్ ఏం చేసేది అంటే డబ్బులు సమస్య కాదు, బియ్యాలు ఇచ్చినారు. అంటే ఇట్లనే ఉన్నోళ్ళు మంచికి 5 కేజీల బియ్యము ఆహారం ఇచ్చినారు, బియ్యం ఇచ్చినారు. ఆహారం బియ్యంతో సరిపోతుంది అమ్మ కడుపులు. ఒక్కళ్ళు ఒక్కళ్ళు 3-4 పిల్లలు ఉన్నారు, ఏం సరిపోతాయి వాళ్ళకు? ఎవరో ఒక్కళ్ళు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే సాయం చేసినారు. కానీ ముంచి గవర్నమెంట్ అయితే ఏం సాయం చేస్తలేదు. మాకు రాలేవు అని చెప్తున్నారు, వెళ్తే కానీ 10,000 ఇస్తలేరు. 10,000 అడిగితే ఏమంటున్నారు తెలుసా? అమ్మా మీకు రావు, మీకెందుకు వస్తాయి 10,000? అది మీ ఇంట్లకు చాలా నీళ్ళు వస్తే 10,000 వస్తాయి అంటున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో అయితే నీళ్ళు రావు కదమ్మా, ఎందుకు వస్తాయి అపార్ట్మెంట్లలో? అపార్ట్మెంట్ వాళ్ళకి పంచినా కానీ మా సొంటలను పంచలేదు. ఇప్పుడు మేము చాలా ఇప్పటికీ 2-3 సార్లు పోయినాము, వీషో పోయినాము, మళ్ళీ ఈడ మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం. మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక 20-30 మంది కలిసిపోయినాం. పోతే వాళ్ళు అన్నారు అమ్మా మీకు రావమ్మా, ఇల్లు ఉన్నోళ్ళకే వస్తాయి కానీ ఉన్నోళ్ళకే వస్తాయి కానీ లేని వాళ్ళకి రావని చెప్పినారు. కానీ మాకు కూడా కొద్ది హెల్ప్ చేస్తే బాగుంటాయి కదా, మా పిల్లలు కూడా బాగా వాళ్ళు మాకు ఎవ్వరు పట్టించుకోరు అమ్మా. ఎందుకంటే మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది. కానీ ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఓట్ల పిలవరు. స్వయంగా మేమే పోయి ఆడ ఓట్లు వేయనికి మేమే పోతాం. కానీ మాకు అన్నారు అమ్మా మీకు ఓట్లు ఉన్నాయని అన్నారు ఎవరు. కానీ మేమే మా శృతితోని పోయి మేము ఆఫీస్లో పోయి ఓట్లు వేసి వస్తాం. అందరికి ఉన్నాయి మాకు ఓటు కార్డులు కానీ వాళ్ళు రారు, మేమే పోయి వేస్తాం. కానీ 10,000 గురించి సాయం చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. మా పిల్లలైనది ఏంటారు కదా, మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు మొత్తం గుడిసెలు పడిపోయినాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కానీ అప్పుడు వీడదీయాలంట. మేము పిల్లలని కాపాడుకుంటామా లేకపోతే వీడదీస్తామా? మీరే చెప్పండి అమ్మా, పిల్లలనే కదా కాపాడుకుంటామా? ఇప్పుడు మేము పిల్లలకే కదా కాపాడేది, వీడే ఎక్కడ? మాకు ఏమైనా ఫోన్లు ఉంటాయా? ఏముంటాయి? ఏముండవు కదా అమ్మా. అదే మాకు కావాల్సింది. ఇప్పుడు ఈ విషయాల రాసుకుంటున్నారంట. అయితే విషయాల పోతే వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా మీ సొంటలకు కాదు, బిల్డింగ్ ఉన్నోళ్ళకే ఇస్తున్నాం. ఇట్లా రూమ్ ఉన్నోళ్ళకి రేకుల ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు, గుడిసెలకి ఇయ్యరంట. మరి గుడిసెల ఇప్పుడు మెయిన్ పాయింట్ గుడిసెలకే కదా రావాల్సింది.
కానీ మీకు మాకు కావాల్సింది అదే ఒక్కటే.